ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి డిఫరెంట్ డిస్కషన్స్ మా స్టూడెంట్ తో చేయడం జరిగింది. మా స్టూడెంట్స్ లో ఒక స్టూడెంట్ సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఫ్యూచర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ ఉండవంట కదా నిజమేనా అని చెప్పేసి అన్నాడు. నేనైతే ఖచ్చితంగా చెప్పలేం కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీద అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ 100% ఉందని చెప్పగలను అని చెప్పాను. ఎలా సార్ మీరు ఎలా చెప్పగలరు అని అంటే ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి టూల్స్ యూజ్ చేసి మనం చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా రాయొచ్చు. అంటే ఇప్పుడు చాట్ జీపీటీ కానివ్వండి, గూగుల్ డెవలప్ చేసినటువంటి బర్డ్ కానివ్వండి, ఇవన్నీ కూడా జస్ట్ 30% 40% మాత్రమే ఎఫిషియెంట్. ఇవి ఇంకా ట్రయల్ రన్లోనే ఉన్నాయి. ఇవి ఫ్యూచర్లో వీటిని ఇంకా డెవలప్ చేసి 80-90% ఎఫిషియన్సీకి తీసుకొచ్చిన తర్వాత వాటి యొక్క కోడింగ్ రాసేటువంటి ఎఫిషియన్సీని కానీ ప్రోగ్రామింగ్ ఎఫిషియన్సీని కానీ మనం ఎస్టిమేట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్స్కి ప్రూవ్ చేయడానికి మొబైల్లో చాట్ జీపీటీని ఓపెన్ చేసి దాంట్లో ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ ఏంటి అంటే రైట్ ఎ కోడ్ అబౌట్ అ స్టూడెంట్ పర్టికులర్స్ ఇన్ ఎ స్కూల్ అని చెప్పేసి చాట్ జీపీటీకి ఇచ్చినప్పుడు అది ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా దానికి సంబంధించిన కోడింగ్ రాయడం జరిగింది. అంటే జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాట్ జీపీటీ ఒక సింపుల్ క్వశ్చన్కి కోడింగ్ రాయడం జరిగింది. సో కాబట్టి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మనం అడిగినటువంటి క్వశ్చన్కి కోడింగ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇస్తుంది అంటే ఫ్యూచర్లో అది ఇంకా బాగా డెవలప్ అయినప్పుడు ఒక 4-5 ఇయర్స్ తర్వాత దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అలాంటి సందర్భంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యొక్క యూజ్ ఏముంటుంది క్వశ్చన్ మార్కే కదా. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు ఎంపీసీ నుంచి బీటెక్, బీటెక్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా అట్ ద సేమ్ టైం టెక్నాలజికల్గా ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ని ఎలా ఇంపాక్ట్ చేయబోతుంది అనేటువంటి విషయాలను తెలుసుకొని భయపడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ టూల్స్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకునేటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి. లేదంటే అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవ్వడం ఖాయం. ఇప్పటి వరకు ఎంపీసీ బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బైపీసీ బీసీఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎటు తీసుకున్నా, ఏ స్ట్రీమ్ స్టూడెంట్స్ని తీసుకున్నా సరే వాళ్ళ నోటి నుంచి వచ్చేటువంటి ఒకే ఒక మాట సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఇప్పుడు చదువుకునేటువంటి చదువులు జస్ట్ 4-5 ఇయర్స్ తర్వాత ఆ సిలబస్ అంతా మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ఖచ్చితంగా అవుట్డేట్ అయిపోతుంది. ఇప్పుడు ఉండేటువంటి మనం చదువుకునేటువంటి ఈ మన బుక్స్లో ఏదైతే మనం సిలబస్ చదువుకుంటున్నామో అది దేనికి పనికి రాకుండా పోతుంది. ఇండస్ట్రీకి లింకప్ అయ్యేటువంటి సిలబస్ను టీచ్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్లో ఉండేటువంటి స్టూడెంట్స్ మాత్రమే రేపు గెయిన్ అవ్వగలరు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మైండ్ఫుల్గా ఆలోచించి మీ వెల్విషర్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని జాగ్రత్తగా కెరీర్ పాత్ను సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ రీడ్స్ హుసేన్.